ఓ బిజినెస్ మ్యాన్ ఇంటికి రంగులేసేందుకు వెళ్ళిన నలుగురు కార్మికులు 2.5 కోట్ల క్యాష్ దొంగలించారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే తిరుపూర్కు చెందిన దురైస్వామికి బనియన్ మిల్లులు ఉన్నాయి. ఆయన కుమార్తెకు ఇటీవల వివాహమైంది. ఇంట్లో భార్య ధనలక్ష్మితో పాటుగా దురైస్వామి ఉంటున్నారు. వీరి సేవలకు కొందరు పనివాళ్లు కూడా ఉన్నారు. కుమార్తె వివాహం సందర్భంగా ఇంటికి రంగులేయించారు దురైస్వామి. రంగులేసే కార్మికులు సతీష్, దామోదరన్, శక్తి, నీలగిరికి చెందిన రాధాకృష్ణను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సున్నం కొట్టే సమయంలో దురైస్వామి ఇంట్లో తమకు ఒక రహస్య గది కనిపించిందని, అందులోకి వెళ్లి చూడగానే కొన్ని చిన్న సంచుల్లో 2000 నోట్ల మూటలు కట్టిపడేసి ఉన్నాయని, అందులో ఒక సంచితో తాము ఉడాయించినట్టు అంగీకరించారు. దీంతో ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. వీరు పట్టుకెళ్లిన 2.5 కోట్ల నగదు ఎక్కడ దాచిపెట్టారో వివరాల్ని నిందితుల వద్ద సేకరిస్తున్నారు. అలాగే 75 లక్షల విలువైన బంగారంతో తమకు సంబంధం లేదని ఈ నిందితులు చెప్పడంతో ఆ దొంగల కోసం వేట ప్రారంభించారు.